ప్రకాష్ రెడ్డి గారు, కాస్త మనం రాష్ట్ర రాజకీయాలకు వెళ్దాం. అంటే ఇందాక మీరు చెప్పారు బీజేపీ టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు కానీ వ్యవహరిస్తున్నాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేటువంటిది ఉన్నది. అంటే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి తగినంత సహాయం అందించడంలో, ముఖ్యంగా మనం చూసాం కొన్ని మీకు కూడా తెలుసు, ఏదైతే 10th షెడ్యూల్లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేకపోతే విభజన బిల్లులో ఉన్న అంశాలు, ముఖ్యంగా బయ్యారం గనులు, తర్వాత ఐటీఐఆర్ కూడా మీరు పూర్తిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది, తర్వాత ములుగు యూనివర్సిటీ ఒకటి ఉంది, ఇట్లాంటి కొన్ని నిర్వర్తించాల్సిన వాటిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మీ సహకారం ఎందుకని అంతగా ఉండటం లేదు? ఈ నాలుగు మీరు చెప్పిన మూడు నాలుగు అంశాల విషయంలో వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా కేంద్రానికి సహకరించలేదు. వాస్తవం మీకు ఉదాహరణ చెప్తాను, హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపంగానే కేంద్రం ఒప్పేసుకుంది. ఎక్కడ పెట్టాలనే దాని మీద ఒక సంవత్సరం ఆగింది. చివరికి ముఖ్యమంత్రి గారు తమ సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో ఇంత పెద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్లో ఉన్నా కూడా వారు గజ్వేల్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే హార్టికల్చర్ యూనివర్సిటీ సంగారెడ్డి కరెక్ట్ అయిన ప్రాంతం, ఎందుకంటే సంగారెడ్డిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కొంత భూమి ఉంది, అక్కడ పాలెంలో కొంత భూమి ఉంది, 100 ఎకరాల భూమి పాలెం, 140 ఎకరాల భూమి పాలెంలో, మౌనారు పాలెంలో నాగార్కర్నూలు పక్కన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ భూమి ఉంది, అక్కడ కాకుండా గజ్వేల్లో పెట్టుకున్నారు సార్ ఆయన ఇష్టం. ఇప్పుడు కూడా ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ పెట్టాలి కూడా సేకరించారు కదా, ములుగు దగ్గర వాళ్ళ ఇప్పుడు సేకరించిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ట్రైబల్ యూనివర్సిటీలో 80% సీట్ బి రిజర్వ్ టు ది ట్రైబల్స్ అనేటువంటి అది తీసుకురావాలంట. అది కేంద్రంలో ఇప్పుడు మరి దానికి ప్రత్యేకమైన బిల్లు పాస్ కావాలి. ఆ ట్రైబల్ ఇప్పుడు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ లాగా తీసుకురావాలంటే అది అసాధ్యమయ్యే పని కాదు, ఇమీడియట్ సాధ్యమయ్యే పది కాదు. ఉన్నంతలో మా 15-20% గిరిజనులకు వచ్చి ఉంటే మాకెందుకు ఆ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీ లాగా ఇది ఒక యూనివర్సిటీ అవుతుంది కదా అనేటువంటి భావజాలంతో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అంటే అది అలా చెప్పారా? ఈవెన్ మా ఆయన ఎంపీ గారు ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఇంటర్వ్యూ చెప్పాడు, మహబూబాబాద్ ఎంపీ గారు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఆ మాట చెప్పినాడు. అది ఇక్కడ ఏందనే దాని విషయం దాని డిస్ప్యూట్ ఉంది. ఎయిమ్స్ విషయంలో కూడా 2-3 సంవత్సరాల నుంచి, గత సంవత్సరమే ఫార్మల్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఎయిమ్స్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే 200 ఎకరాలు పూర్తిగా క్లీన్గా ఓపెన్ ల్యాండ్ను కేంద్ర ప్రభుత్వాన్ని చూపిస్తేనే ఎయిమ్స్కు నిధులు సాంగ్యం చేస్తారు. వీరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మేము ఆల్రెడీ నిమ్స్ కోసం కొన్ని నిధులు పెట్టాము, ఆ నిధులతో కొంత కన్స్ట్రక్షన్ చేసాము, దాన్ని మీరు కన్సిడర్ చేసి మాది యాక్సెప్ట్ చేయాలని వాళ్ళు పెట్టినారు. వాస్తవానికి ఏంటంటే ఢిల్లీలో ఒకటి ఉంది హాస్పిటల్ సర్వీస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ అని, ఇది ఒక్కసారి ఎయిమ్స్ శాంక్షన్ అయితే మొత్తం ఫైల్ అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ప్రోగ్రామ్ ల్యాండ్ అప్పజెప్తే కంప్లీషన్ ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ వరకు HSCC నిర్వహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అనేది, ప్రైవేట్ సంస్థ ఏం కాదు. వాళ్ళు నిర్వహిస్తారు, వాళ్ళ టెక్నాలజీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, అదొక అనేక రాష్ట్రాల్లో వాళ్ళే నిర్మాణం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళే పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి అప్పజెప్పాలంటే మళ్ళీ ఈ స్ట్రక్చర్ అడ్డంకి వచ్చింది. ఫైనల్లీ కేంద్రం ఒక రకంగా మెట్టు దిగే ఇప్పుడున్న స్ట్రక్చర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇంకా 49 ఎకరాల భూమి కావాలంటే పక్కనది కొనిస్తాము, తీసుకొని అక్వైరీ ఇస్తామని చెప్పారు. ఆ కండిషనల్ బేసిస్ మీదనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్కు నిధులు శాంక్షన్ చేసింది. అంటే మీకు ఆగినాయి. అదేవిధంగా మీరు 10th షెడ్యూల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో మనకు అది ఒక రకంగా మంచి చెడ తెలంగాణకు పక్కన పెడితే 103-105 ఇన్స్టిట్యూషన్స్లో 13 మాత్రం ఆ ప్రాంతంలోనే, 90 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే తెలంగాణ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ డివైడ్ చేయమని ఆ ప్రభుత్వం రెడీగా లేదు తీసుకోవడానికి. ఎందుకు రెడీగా లేదంటే ఉదాహరణకి మనరేజన్నారంటే మన వనరుల అభివృద్ధి సంస్థ ఉంది, దాంట్లో 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ ఉద్యోగస్తులకు ఇప్పుడు కనుక ఆ డిపార్ట్మెంట్ దాన్ని విడదీసి ఆంధ్రాకి సపరేట్ చేయమంటే 20 మంది ఉద్యోగస్తులు అడిగిపోవాలి. మాకు ఈ ఉద్యోగస్తులు వద్దు, మాకు ఇన్స్టిట్యూషన్ వద్దని వాళ్ళు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మరి ఇక ఆ సంస్థను ఇక్కడ ఈ ప్రభుత్వం సంస్థ అయిపోద్ది తప్ప అక్కడ పోలేదు కదా, భూమిని వాళ్ళు తీసుకోకపోతే. ఆన్ రికార్డ్ చెప్పారు వాళ్ళు. ఎస్, అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఒక కమిటీ వేశారు, అందుకోసం ఒక డెడ్ లైన్ పెట్టారు. ఈ డెడ్ లైన్ లోపల క్లెయిమ్ చేస్తేనే ఆ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్ ఆ డెడ్ లైన్ దాటితే ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వాళ్ళకి అని. మీరు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ వెళ్తుంది, అంటే చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా ఈ అంచుమించుగా ఇప్పుడు డివైడ్ అయిపోయినట్టు, దానికి మళ్ళీ కొత్తగా చర్చించేది ఏం లేదు. అంటే కొత్తగా ఏర్పాటు చేసేట్లకి నిధులు అడుగుతున్నారు, కొత్త కేంద్రమేమో ఇవ్వనంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను, నైపర్ హైదరాబాద్లో చాలా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. అది కరెక్టే కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడే ఉంచండి, మేము కొత్తగా పెట్టుకుంటాం, మాకు నిధులు ఇవ్వండి అని. వాళ్ళ అవసరం కోసం అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అప్డేట్ అయిపోయినాయి, ఇవి వీటికి ఇమీడియట్గా మాకు అవసరం లేదు కాబట్టి కొత్త ఇన్స్టిట్యూషన్స్ నిధులు ఇవ్వాలని దానికి ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్లో కూడా ఇప్పుడు మీకు కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్కి ఇచ్చారు, దానికి కూడా కొంత ప్రొసీజర్ ఉంటుంది కదా, ఎంత నిధులు ఇవ్వాలా ఎప్పుడు ఇవ్వాలనేది. అది మా ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు పక్కన పెడతాం. హైదరాబాద్లో నైపర్కి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అయితే హైపర్ ఐడిపిఎల్ బిల్డింగ్ నడుస్తుంది. దానికి 300 కోట్లు ఇచ్చి కొత్త సొంత భవనాలు నిర్మాణం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థనే. అది హైదరాబాద్లోనే రీసెర్చ్ కోసం పెట్టినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. అది ఆ ఇన్స్టిట్యూషన్ మనం ఈరోజు మనం చెప్పుకోవట్లేదు, మన తెలంగాణ కూడా తెలియదు. ఐటీఆర్ సంగతి ఏంటి? ఐటీఆర్ అనేటువంటిది అది ఇంకా ఓన్లీ ఐటీఆర్ యూపీఏ ప్రభుత్వంలో ఐటీఆర్ అనేటువంటిది ఒక ఇన్సెంటివ్ ఓరియంటెడ్ ప్లేస్. ప్లేస్ అంటే ఒక ప్రాంతాన్ని అది కనుక ఐటీఆర్ కింద డిక్లేర్ చేస్తే అక్కడ కొత్తగా వచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కు ఇన్సెంటివ్స్ ఉంటాయని మాత్రమే తప్పిస్తే అందులో అది ఎందుకు ఆలోచన చేస్తున్నారు? అది ఏం ఆలోచన చేయాలి? ఆ ఫైల్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ మీరు క్లియర్ చేయలేదు. ఇప్పుడు ఫార్మా ఇప్పుడు 25,000 ఎకరాలు ఫార్మా సిటీ పెట్టాలనుకున్నారు. ఎన్ని క్లియర్ చేశారు? కొన్నిసార్లు మెట్లు దిగి కేంద్ర ప్రభుత్వం మేము ప్రొటెస్ట్ చెప్తున్నా బీజేపీగా మేము పొల్యూషన్ ఎస్టీఎఫ్లు కానీ వాళ్ళు అంటే ఎఫ్లియంట్ ప్లాంట్లు సరిగ్గా పెట్టకపోతే ఈ ప్రాంతం అంతా పొల్యూషన్ అవుతుందని మేము ప్రొటెస్ట్లు మేము అకాడమిక్ ప్రొటెస్ట్లు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ కొన్ని మెట్లు దిగి వాళ్ళ కండిషన్స్ను తగ్గించుకొని కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్మాసిటీకి క్లియరెన్స్ ఇస్తుంది. ఇప్పటికి ఇచ్చింది కూడా చాలా క్లియరెన్స్లు, ఇంకా ఇవ్వబోతుంది కూడా. కాబట్టి పర్యావరణ మొత్తం అంటే తప్పంతా రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వాళ్ళ ప్రియారిటీస్ మారినాయి. వాస్తవం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రియారిటీస్ మారినాయి. ఇక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మాకు కొన్ని అవుట్డేట్ అయినా మాకు అవసరం లేదు మేము పెట్టుకుంటాము అన్నారు. మాకు ప్రస్తుతం మారినటువంటి పరిస్థితుల్లో మా ఇన్స్టిట్యూషన్స్ మాకు కావాలని అడిగినారు. ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రియారిటీస్ మారినాయి. ఐటీఆర్ కంటే ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఫార్మా సిటీ కావాలనుకుంటున్నారు. ఆ విధంగా ప్రియారిటీస్ మారినప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనలు ఈ ప్రియారిటీస్ మారినప్పుడు వీళ్ళ ప్రియారిటీస్ అనుగుణంగా స్పందించాలి. పాత ఎందుకు లేవు అనేది ఈరోజు చర్చనీయ అంశం కాదు. పాత వాటికి వీళ్ళకు వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో పాత వీళ్ళ ప్రాధాన్యతలు లేవు. ఇప్పుడు బయ్యారం స్టీల్ కూడా కమిటీ చేశారు. దాని మీద బయ్యారం స్టీల్లో కూడా ఎక్కడ దాకా పోయింది అంటే కేంద్ర ప్రభుత్వం బయ్యారం స్టీల్ వచ్చేటువంటి అక్కడ వచ్చేటువంటి ఓర్ అయితే ముడి ఐరన్ ఓర్ అది పూర్తిగా సరిపోకపోతే అవసరం అయితే దాన్ని కమిటీలకు అది కూడా గైడ్ లైన్స్లో అది కూడా ఉంది. బయలుడేలా నుంచి తీసుకురావడం కోసం ట్రైన్ రూట్ ఏమైనా వర్కౌట్ చేస్తారా ఈ ఖమ్మం జిల్లాకు అనేటువంటిది కూడా అది కూడా పరిశీలించండి అనేటువంటిది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో. బయలుదిల్లా గనులు చాలా నీరెడ్గానే ఉన్నాయి కదా, అందుకోసం బయలుదిల్లా గనులు అంటే ఇక్కడ గను ఖనిజం సరిపోకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా సరిపోకపోతే అవసరమైతే బయలుడేలా నుంచి ఇక్కడ తీసుకురావడం కోసం ఉన్నటువంటి వ్యవస్థను పరిశీలించండి, దాన్ని కూడా వర్కౌట్ చేయండి. అవసరమైతే 10 లోపల అక్కడ తీసుకురావడం కోసం ట్రైన్ ట్రాక్ చేయగలుగుతామా, విశాఖపట్నం చేసినట్టు అరకు నుంచి చేసినట్టు ఆర్టీఎన్ చేయగలుగుతామా కూడా పరిశీలించండి అని ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో వాళ్ళ కమిటీ ఏదైతే కమిటీ చేశారో ఆ కమిటీలో అది కూడా ఉంది. కాబట్టి బయ్యారం స్టీల్కు వ్యతిరేకం అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. అక్కడ స్టీల్ కానీ ఇక్కడ స్టీల్ కానీ కొత్త పరిశ్రమల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మీకు ఇంత చెప్తున్నట్టు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అదే కదా, పరిశ్రమలు రావాలా మన ఉత్పత్తి మనం జరగాలి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఉక్కు పరిశ్రమ ఎట్లుందనే మనకు మీకు అందరు మీకు తెలిసిన విషయం తెలియని విషయం కాదు. 40 సంవత్సరాల ఉక్కు రేటు ఈరోజు 40 సంవత్సరాల కాకుండా కనీసం 10-12 సంవత్సరాల ఉక్కు రేటు అయితే నాకు తెలిసిన వరకు స్టీల్ రేటు ఏమాత్రం పెరగలేదు. ఈ రోజున పెరిగిన 5-10% అనేది ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా అయితే కాదు. అది మార్కెట్ గ్లట్ వచ్చిందంటే బాగా వచ్చింది కదా. చాలా ఉక్కు పరిశ్రమలు దివాలా స్థితిలో ఎందుకు ఉన్నాయంటే మార్కెట్ డిమాండ్ లేదు. అది ప్రపంచ మార్కెట్ శాసిస్తుందని ముఖ్యంగా చైనా కానీ జపాన్ కానీ దీన్ని శాసిస్తున్నటువంటి పరిస్థితులలో మనం కొంత వెసులుబాటుగా మనకు తక్కువ కాల రేటుతో తయారుగా చేసుకోకపోతే అది ఫీజబుల్ కాదు. నువ్వు 8,000 కోట్లు పెడితే మాత్రం ఏంటంట బయ్యారం కోసం మనకు ప్రిస్టేజ్ అనిపిస్తుంది. అయితే బయ్యారంలో మన తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని అక్కడ మీరు 40 రూపాయలకు టన్ను అంటే 40,000 టన్ను కంటే ఎక్కువ రేటు చేశారు అనుకోండి, మీరు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయలేరు డొమెస్టిక్ కూడా వాడలేరు కదా. అప్పుడు ఆ పరిస్థితి మనం ఎట్లా ఫేస్ చేస్తాం? కాబట్టి ఈ మొత్తం టెక్నికల్ ఫీజబిలిటీ, ఫైనాన్షియల్ ఫీజబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజబిలిటీ మూడింటిని స్టడీ చేయడం కోసం చేయకుండా ఏదో ఆషామాషిగా మనం పెడితే 1,000 కోట్ల రూపాయలు నష్టపోతుంది తప్పేసి అది ప్రజల సొమ్మే, అది ఎవరి సొమ్ము కాదు, మీ సొమ్ము నా సొమ్మే కదా. కాబట్టి దానికోసమే స్టడీ తప్పేసి అంతకంటే వేరే ఏంటి. ఒకప్పుడు ఇంకా 2012లో అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు బయ్యారంలో స్టీల్ అసాధ్యం స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ అంటే నాణ్యత లేదని సరిపోదని అంటే వచ్చినటువంటి ఓరు ఐరన్ ఓరు సరిపోదని చెప్పి అనేక ప్రకారం అప్పుడు మీకు ఓబులాపురం విషయంలో కూడా అదే జరిగింది కదా. అప్పుడు అది సాధ్యం కాదని చెప్పి వెనుకపోయినారు. ఆ జనార్దన్ రెడ్డి వెనుకపోయినా ఆయన ఆయన ఏదో అక్కడ ప్రజల మీద ప్రేమతో పెడతారనలే ప్రజల మీద దీంతో వెళ్ళిపోతానని ఏదో ఇది జరిగింది కాబట్టి అని అక్కడ వయబిలిటీ ఫీజబిలిటీ తగ్గింది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోయినాడు. ప్రపంచ మార్కెట్లో ఈరోజు స్టీల్ కూడా జనార్దన్ రెడ్డి వ్యాపారం ఎత్తా ఏమన్నా వేరే కాదు కదా, ఆయన వ్యాపారం కోసం లాభాలు చూసుకుని వెళ్ళిపోయినాడు. మరి మనం ప్రభుత్వంగా మాత్రం కూడా ఆలోచించకుండా ముందుకు పోవడం వల్ల దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. కాబట్టి కొంత స్టడీ జరుగుతుంది, అవసరాన్ని బట్టి ఇంకా కొంత బలిడల నుంచి తీసుకొచ్చే ఉక్కు తీసుకొచ్చే అయినా సరే పరిశ్రమ పెట్టడం అవసరం.
మనం జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్, ఓర్ మీకు తెలివందే ఉంది అక్కడ, ఇప్పటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కూడా. ఏ రేటు అంటే ఇందిరాగాంధీ కాలంలో అయితే అతి తక్కువ రేటు, ప్రపంచంలో అతి తక్కువ రేటుకు మనం ఓర్ ఎక్స్పోర్ట్ చేసినాం. బట్ ఈ రోజున మనం డొమెస్టిక్గా తయారు చేసుకొని మన అవసరాలు మనం తీసుకుంటే చాలా మంచిది కదా మనకు కూడా, అదే మా అభిప్రాయం. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ విషయంలో, 10th షెడ్యూల్ విషయంలో కానీ, తెలంగాణకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్ విషయం, మీకు తెలంగాణకి నేను చెప్తున్నాను 1200 కోట్ల రూపాయల డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్కి వచ్చినాయి. స్ట్రాటజిక్గా హైదరాబాద్ అవసరమా పక్కన ఉంది. ఇబ్రాహీంపట్నంలో కొత్త రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ అవుతుంది డిఫెన్స్ హైదరాబాద్. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది, కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. డిఫెన్స్ వాళ్ళ అక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల్లో నాకు తెలిసి 1200 నుంచి 1600 కోట్ల రూపాయల డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్స్ హైదరాబాద్ వచ్చినాయి. అక్కడ రీసెర్చ్ స్కాలర్స్ వేరే వాళ్ళు రావచ్చు ఉండొచ్చు, కానీ స్వీపర్ స్కావెంజర్ డ్రైవర్ మౌలిక వసతుల విషయంలో అయితే ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అది మనం 1:5 అని తప్పకుండా ఉంటుంది పరోక్షంగా ఉపాధి. కాబట్టి మీ అందుకోసం ఇన్స్టిట్యూషన్స్ రావట్లేదని కాదు, ఇన్స్టిట్యూషన్స్ మనం ఈ తెలంగాణ ప్రభుత్వం అడిగినటువంటి ప్రయారిటైజేషన్ మారిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పు జరుగుతున్నాయి. కాబట్టి అబ్సల్యూట్గా కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ కూడా ఈ రాష్ట్రానికి వస్తున్నాయి, నిధులు కూడా పెరిగినాయి.